హోప్ ఫౌండేషన్ ఎందుకు స్టార్ట్ చేయాలని మీకు అనిపించింది? ఏ ఇయర్ లో హోప్ ఫౌండేషన్ స్టార్ట్ చేశారు అంటే ఏం చెప్పండి? శ్రీలింగంబలితో పాటు నేను పుట్టిన ప్రాంతం అషాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఉన్న క్రీడాకారులని ప్రత్యేకంగా ప్రోత్సహిస్తూ వారిని అంటే ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళందరికీ నా వంతుగా సాయం చేసి వారికి అండగా ఉండాలని చెప్పేసి ఆలోచనతో ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. ఈ 65 రోజులుగా హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏమేం కార్యక్రమాలు చేశారంటే ఏం చెప్పండి? ఒక మేము మా హోప్ ఫౌండేషన్ తరఫు నుంచి ఒక 30,000 మంచి క్వాలిటీ శానిటైజర్ను అందరికీ అందజేయడం జరిగింది. దీంతో పాటు మేము ఒక N95 కానీ ఫిల్టర్ మాస్కులు, రీయూజబుల్ మాస్కులు, క్లాత్, వీనస్ మాస్క్ మొత్తం కలిసి ఇప్పటికీ 21,000 చేంజ్ నేటి వరకు మాస్కులను పంపిణీ చేశాము. టీమ్ ఏమన్నా ఉందా సార్ హోప్ ఫౌండేషన్ కి? లేదంటే మీరు ఒక పిలుపుతో మీ మీద అభిమానంతో వాళ్ళందరూ వస్తున్నారంటే ఏం చెప్తారు? అందరూ నన్ను ప్రోత్సహించే ప్రతి ఒక్కరు హోప్ ఫౌండేషన్ సభ్యులని తెలియజేసుకుంటున్నాను. రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాజకీయ పార్టీల దృష్టిని ఆకర్షించేందుకే హోప్ ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాలన్నీ ఉధృతంగా చేస్తున్నారా కొండా విజయ్ కుమార్ గారు అంటే ఏం చెప్తారు? ప్రస్తుతం ఉన్న సమయంలో నాకు ఇలాంటి రాజకీయ కోణంలో నేను ఎప్పుడూ ఆలోచించట్లేదు. ఆల్ పార్టీస్ నాయకులు అందరూ నాకు వెల్ విషెస్, నేను అందరికీ వెల్ విషెస్. ఒకవేళ ఏదన్నా పార్టీ అవకాశం ఇచ్చి విజయ్ గారు మీరు ఖచ్చితంగా బరిలో ఉండాలి అని ఒత్తిడి తెచ్చిన అడిగినా మీరు సంసిద్ధంగా ఉండబోతూ ఉన్నారా రాబోయే రోజుల్లో అంటే ఏం చెప్తారు? రాజకీయాలకు నేను రావడం అనేది జరగదు. ఇవాళ మన ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం శేర్లింగంపల్లి నియోజకవర్గం చందానగర్ ప్రాంతంలో ఉన్నాం. కేవలం చందానగర్ శేర్లింగంపల్లి కాదు, ఈ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో హోప్ ఫౌండేషన్ అంటే తెలియని వ్యక్తి ఉండటనడంలో అతిశయోక్తి లేదు. కొండా విజయ్ కుమార్ గారు సీనియర్ జర్నలిస్ట్గా ఉంటూ హోప్ ఫౌండేషన్ని ఏర్పాటు చేసి సుమారు 4-5 ఏళ్లుగా పెద్ద ఎత్తున పేద ప్రజలకు, క్రీడాకారులకు, ఎవరైతే అభాగ్యులు ఉంటారో వాళ్ళందరికీ అండగా నిలిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే, కొండా విజయ్ కుమార్ గారిని 2-3 సూటి ప్రశ్నలు అడగాల్సిన అవసరం కూడా ప్రస్తుతం ఉంది, ఆయన అడిగే ప్రయత్నం చేస్తాను. దానికన్నా ముందు అసలు హోప్ ఫౌండేషన్ ఎందుకు ప్రారంభించారనేది సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సార్ ఉన్నారు. సార్, ముందుగా నమస్తే సార్. ఏదైతే ఇది ఒక విపత్కర పరిస్థితుల్లో మన ఇంటర్వ్యూ జరుగుతూ ఉంది, ముందుగా అసలు హోప్ ఫౌండేషన్ ఎందుకు స్టార్ట్ చేయాలని మీకు అనిపించింది? ఏ ఇయర్లో హోప్ ఫౌండేషన్ స్టార్ట్ చేశారు అంటే ఏం చెప్తారు? ముందుగా మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, 2015 నుండి భగవంతుడు అవకాశం కల్పించాడు. పబ్లిక్ ఎంతో కొంత నీకు వచ్చే ఆదాయంలో ఎంతో కొంత సేవ చేయాలని ఆలోచన తీసుకురావడంతో దాన్ని మా స్నేహితులు, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో నేను 2016లో తిరుమలకొండ పైన హోప్ ఫౌండేషన్ సేవలను మొదటగా ప్రారంభించి, ముఖ్యంగా నేను అంటే శ్రీలింగంబలితో పాటు నేను పుట్టిన ప్రాంతం అషాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఉన్న క్రీడాకారులని ప్రత్యేకంగా ప్రోత్సహిస్తూ వారిని అంటే ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళందరికీ నా వంతుగా సాయం చేసి వారికి అండగా ఉండాలని చెప్పేసి ఆలోచనతో ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. తద్వారా ఒకవైపు క్రీడాకారులతోనే కాకుండా మిగతా అభాగ్యులకు, మీరు అన్నట్టు కొందరు అభాగ్యులకు నా వంతుగా అవకాశం ఉన్న వారికి అందరికీ నా దగ్గరికి వచ్చి అన్న మీ యొక్క సహాయం కావాలని కోరిన వారికి మాత్రం నా వంతుగా సహాయం చేసి తప్ప చేయడమే తప్ప నేను వారిని ఖాళీ చేతులతో ఈనాటికి పంపించకుండా నా హోప్ ఫౌండేషన్ను కొనసాగిస్తూ ముందుకు సాగడం జరుగుతుంది. విజయ్ గారు, ఏదైతే మేము కూడా ప్రతిరోజు చూస్తూ ఉన్నాం, కరోనా లాక్డౌన్ పెట్టిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు అనేక కార్యక్రమాలను మీరు కొనసాగిస్తూ ఉన్నారు. మాస్కులు పంచడం కానివ్వండి, వలస కూలీలకు నిత్యావసర సరుకులతో పాటు ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళ దగ్గరికి హోప్ ఫౌండేషన్ చేరే విధంగా శేర్లింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అసలు ఇప్పటి వరకు ఈ 65 రోజులుగా హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏమేం కార్యక్రమాలు చేశారంటే ఏం చెప్తారు? ఈ కరోనా విపత్తు అనేది ఇది ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న విపత్తు. ఇలాంటి రోజులు ఎవరికి జీవితంలో ఎదురు కావద్దు అనుకున్నాము, కానీ ఎదురయ్యాయి. ఈ విపత్తు సమయంలో మొదటగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2nd రోజు కేంద్ర ప్రభుత్వం జనతా కర్ఫ్యూ విధించింది. జనతా కర్ఫ్యూ 2nd అయింది కదా, 23rd రోజే నా ముందుకు ఒక 2 కూలీలు వచ్చారు, తెలిసిన వాళ్ళు, దూరం నుంచి నాకు తెలిసిన వాళ్ళు. సార్, నిన్న మాకు వర్క్ లేదు సార్, ఇప్పటి నుంచి ఇట కొన్ని దగ్గర పనులు చేసే అవకాశం లేదు, మాకు దయచేసి
మీ వంతుగా కొద్దిగా సహాయం అందజేయాలని చెప్పేసి కోరగా అప్పుడు నాకు ఆలోచన తట్టింది అయ్యో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం సహాయం చేయాల్సిందేనేమో అని చెప్పేసి నేను మొదటగా వాళ్ళకైతే నా వంతుగా సహాయం చేశాను వాళ్ళకి 10 రోజులుగా సరిపడే నిత్యావసరాలు అందజేయడం జరిగింది దాని తర్వాత విపత్తు ఇలాగే కొనసాగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం 21 డేస్ లాక్డౌన్ విధించడము అక్కడి నుండి మా యొక్క హోప్ ఫౌండేషన్ సేవలను ఇలాగే కొనసాగించుకుంటూ ముందుకొచ్చాము ఎక్కడైనా మేము మా సేవల్ని నిలిపివేస్తామేమో అని అనుకున్నాం కానీ భగవంతుడు మాకు ఎప్పుడు అలాంటి పరిస్థితిని కల్పించకుండా మాకు ప్రోత్సహిస్తూ ఇప్పటికి మీరు అన్నట్టు 65 రోజు కాదు ఇవాళకి 71 రోజు ఈరోజే మేము మాదాపూర్ శిల్పారామం ఎదురుగా అక్కడ ఉన్న అంటే ప్రతి సంవత్సరం మేము తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు గొడుగులను 200 గొడుగులను శానిటేషన్ కార్మికులకు అందజేయడం జరుగుతుంది దీనిలో భాగంగా ఈరోజు మాస్కులతో పాటు గొడుగులను అందజేయడం జరిగింది మాస్కులు మీ మెయిన్ మాస్కులు అండ్ శానిటైజర్ ఒక మేము మా హోప్ ఫౌండేషన్ తరఫు నుంచి ఒక 30,000 మంచి క్వాలిటీ శానిటైజర్ను అందరికి అందజేయడం జరిగింది దీంతో పాటు మేము ఒక N95 కానీ ఫిల్టర్ మాస్కులు రీయూజబుల్ మాస్కులు క్లాత్ వీనస్ మాస్క్ మొత్తం కలిసి ఇప్పటికి 21,000 చేంజ్ నేటి వరకు మాస్కులను పంపిణీ చేశాము ఇక ముందు కూడా మాకు ఖచ్చితంగా మా ఫౌండేషన్ నుంచి ఈ మాస్కుల సేవలను మాత్రం కొనసాగిస్తామని మీ టీవీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం శేలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా మేము కూడా తిరుగుతూ ఉన్నాము లాక్డౌన్ పెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా జీహెచ్ఎంసి పారిశుద్ధ్య కార్మికులను సన్మానించింది హోప్ ఫౌండేషన్ అంటంలో అతిశయోక్తి లేదు ఆశా వర్కర్ల దగ్గరని వెళ్ళారు వాళ్ళకి మాస్కులు పంపిణీ చేశారు నిత్యావసరాలు పంపిణీ చేశారు ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మీరు చాలా గౌరవించారు వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులను అందజేశారు ఎందుకు వచ్చింది అసలు ఆ థాట్ మీరు చేసిన తర్వాతే బహుశా చాలామంది జీహెచ్ఎంసి పారిశుద్ధ్య కార్మికులని సన్మానాలు చేశారు వాళ్ళకి నిత్యావసరాలు పంపిణీ చేశారు ఆ థాట్ ఎందుకు వచ్చింది అంటే ఏం చెప్తారు నేను ఒక లాక్డౌన్ అనౌన్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అనౌన్స్ చేశాక ఒక రోజు నేను కొన్ని మాస్కులు పంపిణీ చేసిన విషయాన్ని జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్ దృష్టికి వెళ్ళింది వాళ్ళు నాకు పర్సనల్గా కాల్ చేసి అన్న మీ దగ్గర మంచి క్వాలిటీ మాస్కులు ఉన్నాయంటే అప్పుడే నేను 500 M3 మాస్కులు తెప్పించాను వాళ్ళు అడిగిన వెంటనే అవి తీసుకొని వెళ్ళి నేను ఇక్కడ ఉన్న స్థానిక జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ అండ్ సర్కిల్ కమిషనర్కి అందజేయడం జరిగింది కానీ లాక్డౌన్ పరిస్థితుల్లో ఎవ్వరు ఇంటిని వదిలి బయటికి వెళ్ళరాదు కంపల్సరీ ఇంట్లోనే ఉండండి అని చెప్పేసి ఒక సైడ్ ప్రజల్లో అందరూ కోట్లాది మంది ఇప్పుడు శ్రీలింగపల్లిలో సుమారుగా 5-6 లక్షల మంది ప్రజల నివాసం ఉంటారు అందులో ఎంప్లాయీస్ ఎంతమంది ఒక 200-300 పీపుల్ వాళ్ళైతే 24 గంటలు ప్రజల సేవలనే ఉండాలి వాళ్ళని చూసి నాకు వాళ్ళని అభినందిస్తూ వాళ్ళ సేవలకి నన్ను ఇన్స్పైర్ చేసింది నన్ను ప్రోత్సహిస్తూ వీళ్ళే కష్టపడుతుండేది వీళ్ళేనా మనం కూడా అవకాశం ఉంటే మనంగిట తగిన జాగ్రత్తలు పాటించి మనంగిట సేవలు చేస్తే నలుగురికి ఉపయోగపడిన వాళ్ళం అవుతామని చెప్పేసి అక్కడి నుండి నేను నిర్ణయం తీసుకొని ప్రతినిత్యం ఏదో ఒక ప్రాంతంలో అక్కడ నా మ్యాక్సిమం నా వెహికల్లో నా వెహికల్స్ అంటే ఫౌండేషన్ వెహికల్స్ అనుకోండి అందులో ఖచ్చితంగా మీకు నిత్యావసర వస్తువుల కిట్లు మాస్కులు శానిటైజర్లు గ్లౌజులు అన్నీ తీసుకొని మేము ప్రయాణం చేస్తుంటాము ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వాళ్ళకి పబ్లిక్కి మాస్కులు అందజేసి మెయిన్ శేలింగపల్లిలో ఉన్న స్లమ్ ఏరియాలు పాపిరెడ్డి కాలనీ కానీ అండ్ సురభి కాలనీ అండ్ మన అంజయనగర్ పలు ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు అక్కడున్న పబ్లిక్కి మాస్కులు వాళ్ళు నిబంధనలు పాటించకుండా అంటే తగిన జాగ్రత్తలు నిబంధనలు అంటే వాళ్ళకి తెలియదు తగిన జాగ్రత్తలు కూడా ఎలా తీసుకోవాలని తెలియని పరిస్థితి ఉన్న వాళ్ళకి మనం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మాస్కులు అందజేసి మీరు జాగ్రత్తగా ఉంటేనే కరోనాను అరికట్టొచ్చమ్మా మనం కరోనా బారిన పడకుండా ఉండొచ్చు సార్ అని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ మా ఫౌండేషన్ నాతో పాటు మా ఫౌండేషన్ సభ్యులు ముందుకు సాగడం జరుగుతుంది ఇక్కడ రెండు విషయాలు మనం ప్రస్తావించుకోవాలి హోప్ ఫౌండేషన్ గురించి మాట్లాడేటప్పుడు ముఖ్యంగా హోప్ ఫౌండేషన్ చైర్మన్గా కొండా విజయ్ కుమార్ గారు ప్రతి ఒక్కరికి కనిపిస్తూ ఉన్నారు అంటే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మీరు పెద్ద ఎత్తున వలస కూలీలు కానివ్వండి ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ సహాయ కార్యక్రమాలు అందజేస్తూ ఉన్నారు మరేంటి ఇంట్లో ఏమీ వారించలేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇలాంటి పరిస్థితుల్లో అంతలా బయటకు వెళ్ళటం ఎందుకు అని చెప్పి అంటే ఏం చెప్తారు వలస కూలీలు అంటే ఫస్ట్ నాకు కుటుంబ సభ్యులది సెకండ్ చెప్తాను ఫస్ట్ వలస కూలీల గురించి చెప్తాను నేను ఒక చిన్న పని మీద లాస్ట్ April 17 రోజు నేను మాదాపూర్ సైడ్ వెళ్ళాను వెళ్తుంటే ఒక చిన్న ఫ్యామిలీ వాళ్ళు ఒక వాళ్ళ బాబు ఒక చిన్న పాపని వాళ్ళ మదర్ లిఫ్ట్ చేసుకుంటూ నలుగురు తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలు నడుచుకుంటూ వస్తున్నారు వస్తున్న సమయంలో వాళ్ళకి నా వెహికల్లో మాస్కులు శానిటైజర్లు బియ్యం ఉన్నాయి కానీ వాళ్ళకి బియ్యం ఇస్తే ఉపయోగం లేదు వాళ్ళకి ఇన్స్టెంట్ తినడానికి ఏమన్నా కావాలని చెప్పేసి ఆలోచన చేశాను ఆలోచన చేస్తే చుట్టుముట్టు ఫాస్ట్ అదే త్వరగా వెహికల్లో నుంచి మూవ్ అయినా ఇక్కడ షాప్స్ కనిపించలేదు కానీ అప్పుడు నేను చాలా బాధపడ్డాను
చాలా బద్దబడిన అయితే అక్కడి నుండే వలస కూలీలను తరలించే కార్యక్రమం గవర్నమెంట్ చేపట్టింది. ఇక్కడ లింగంపల్లిలో మన రైల్వే స్టేషన్ పెద్దది కాబట్టి ఇక్కడ నుంచి చాలా రైళ్లు దూర ప్రాంతాలకు ప్రయాణించేలా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వంకి ఇక్కడి సైడే వలస కూలీలు పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. ఈ మేరకు నేనేంటంటే ఒక 10,000 బిస్కెట్ ప్యాకెట్లను గచ్చిబౌలి రోడ్ నుండి లింగంపల్లి వచ్చే వాళ్ళకి ఒక 10 రోజులు కంటిన్యూగా వాళ్ళకి బిస్కెట్ ప్యాకెట్లు అందజేసి వాళ్ళకి వాటర్ అందజేయడంలో నాకు కలిగిన తృప్తి మా ఫౌండేషన్ సభ్యులకు కలిగిన తృప్తి చెప్పలేనని తెలియజేసుకుంటూ ముఖ్యంగా నా హోప్ ఫౌండేషన్ సేవలని ప్రతి మా చాలామంది రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ విజయ్ మీ ఫౌండేషన్ సేవలు చాలా అద్భుతం కానీ మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారా లేదా లేదంటే కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఏమనట్లేదా మేము ఒక్క చిన్న పని మీద బయటికి వెళ్తేనే మాకు చాలా కండిషన్స్ పెడుతున్నారు మీ నీకు ఎలా అంటే నీకు ఏంటి ప్రాబ్లం లేదనంటే ఉంటుంది బట్ మా కుటుంబ సభ్యులు ఏంటంటే వాళ్ళు చెబుతూనే ఉంటారు కానీ వాళ్ళు నన్ను ప్రశ్నించే కంటే వాళ్ళు నాకు ఇచ్చే ప్రోత్సాహం చాలా ఎక్కువ వాళ్ళు ఏంటంటే సరే నువ్వు చేస్తున్నావు ఏంటంటే కొన్ని ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రికాషన్స్ అనేది కంపల్సరీ ఫాలో అవుతూ చేయాలి. భగవంతుడు మనకు ఉన్నాడు ఇలాంటి మనల్ని రక్షించడానికి కూడా అదే భగవంతుడు కాబట్టి కాపాడడం కూడా ఆయన చేతిలో ఉంది కాబట్టి మా కుటుంబ సభ్యులు మాత్రం అన్ని వేళలా నాకు హోప్ ఫౌండేషన్ సేవలను కొనసాగించడానికి పూర్తి మద్దతు అందజేస్తారని తెలియజేస్తున్నాను. హోప్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మీతో పాటు చాలామంది యువకులు కనిపిస్తూ ఉంటారు. మీ ఫౌండేషన్ వాలంటీర్లు కానివ్వండి, వాళ్ళ సపోర్ట్ కూడా ఎనలేనిదని చెప్పుకోవాలి. ఎందుకంటే మేము చూస్తూ ఉన్నాము, మీరు ఎప్పుడైతే ఒక కార్యక్రమం తీసుకుంటారో చాలామంది యువకులు కనిపిస్తూ ఉంటారు. ఈ టీమ్ ఏమన్నా ఉందా సార్ హోప్ ఫౌండేషన్కి, లేదంటే మీరు ఒక పిలుపుతో మీ మీద అభిమానంతో వాళ్ళందరూ వస్తున్నారా అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకి కొద్దిగా ఆన్సర్ చెప్పాలంటే అంటే చాలామంది నా హోప్ ఫౌండేషన్ యొక్క సేవలను కొనియాడుతూ మాకు అవకాశం ఉండి మేము వచ్చి పాల్గొంటాము అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. కానీ నేను ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఒకరిని పిలిచి ఇంకొకరిని పిలవలేదనుకో ఇబ్బందులు అవుతాయని అందరూ నన్ను ప్రోత్సహించే ప్రతి ఒక్కరు హోప్ ఫౌండేషన్ సభ్యులే అని తెలియజేసుకుంటున్నాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి నేను మిమ్మల్ని పిలవడం లేదు. ఖచ్చితంగా ఆ రోజులు వస్తే ప్రతి ఒక్కరిని హోప్ ఫౌండేషన్ సేవలో భాగస్వామ్యం చేస్తానని తెలియజేసుకుంటూ నాకు ఇప్పుడు కాదు నా దగ్గర ఒక ఇద్దరు అబ్బాయిలు అయితే ఒక 20 ఇయర్స్ నుంచి ఉంటున్నారు, ఒక 15 ఇయర్స్ నుంచి ఒక 4 మెంబర్స్, మొత్తం ఒక 6 మెంబర్స్ పర్మనెంట్ టీం ఉంటుంది. ఇంకా మిగతా ఒక 5-6 మంది మా సభ్యులతో పాటు నాకు అత్యంత స్నేహితులు ఉంటారు. వాళ్ళకంటే ముందే 1 డే ముందు ఇంటిమేషన్ ఇస్తారు, వాళ్ళు ఇమ్మీడియట్లీ వచ్చేసి సేవలో పాల్గొనడం జరుగుతుంది. వాళ్ళు సేవా కార్యక్రమం పూర్తయిన వెంటనే ఇంకా వాళ్ళు అక్కడి నుంచి చెక్అవుట్ అవుతుంది. మెయిన్ నా దగ్గర ఉన్న 6 మంది టీం ఏంటంటే ఒక 10 మినిట్స్లో ఒక మనం పెద్ద కార్యక్రమం చేయాలన్నా వీళ్ళు అంటే నా దగ్గర ఉన్న మెంబర్స్ వాళ్ళు చేసే వర్క్తో వాళ్ళే నాకు మెయిన్ ధైర్యం అనుకోండి. వాళ్ళ ఏర్పాట్లు కానీ వాళ్ళ ప్రిపరేషన్స్ వాళ్ళ హార్డ్ వర్క్ అనేది నా ఫౌండేషన్ను ఇక్కడ వరకు కొనసాగించడం వాళ్ళకి కూడా పూర్తి పాత్ర ఉందని తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఇంటర్వ్యూలో 2-3 సూటి ప్రశ్నలు అడిగే ప్రయత్నం ప్రతి ఒక్కరిని చేస్తున్నాను. సరే, ఇప్పటివరకు పొలిటికల్ ఇంటర్వ్యూసే చేసిన నేను ఈరోజు ఒక జర్నలిస్ట్ని, సీనియర్ జర్నలిస్ట్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాను. అయినప్పటికీ మీరు చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు సార్. ఈ సేవా కార్యక్రమాల వెనకే 1-2 ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అవి ఆరోపణలు అనుకోండి, లేదంటే మీ వ్యక్తిగత ప్రశ్నలు అనుకోండి. మీరు ఈ కరోనా లాక్డౌన్ సందర్భంగా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, చాలా ఉధృతంగా చేస్తూ ఉన్నారు. అయితే రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాజకీయ పార్టీల దృష్టిని ఆకర్షించేందుకే హోప్ ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాలన్నీ ఉధృతంగా చేస్తున్నారా కొండా విజయ్ కుమార్ గారు అంటే ఏం చెప్తా? అంటే ఒకటి బ్రదర్, అందరూ నన్ను కార్పొరేటర్గా ఎక్కడి నుంచైనా పోటీ చేస్తామని చెప్పి అనుకోవడం. అయితే ఏంటంటే 2015-16 కార్పొరేట్ ఎలక్షన్స్ అయిపోయాయి కార్పొరేషన్, బట్ నేను హోప్ ఫౌండేషన్ సేవ చేయాలని 2016 స్థాపించాను. 16 నుండి నేను ఏ రోజు నేను రాజకీయ కోణంలో ఆలోచించలేదు. నేను ఏదైనా పార్టీ నుంచి అవకాశం వస్తే పోటీ చేయాలి అని చెప్పి నాకు రాజకీయ ఏదో ప్రజలకు సేవ చేయాలి, దానికి రాజకీయ ఏమంటారు రాజకీయం ద్వారా అయితే ఇంకొంచెం సులభం అని చెప్పేసి చాలామంది నన్ను అంటుంటారు. బట్ ఏంటంటే నాకున్న సీనియర్ జర్నలిస్ట్గా నేను నాకున్న అధికారులతో కానీ అండ్ పబ్లిక్తో కానీ నాకున్న సంబంధాలు నన్ను హోప్ ఫౌండేషన్ ద్వారానే ఇంకా సేవలు నేను విస్తృతంగా చేస్తాను. నేను ప్రస్తుతం ఉన్న సమయంలో నాకు ఇలాంటి రాజకీయ కోణంలో నేను ఎప్పుడూ ఆలోచించట్లేదు. ఏ పార్టీ అందరు పార్టీ నాయకులు ఆల్ పార్టీస్ నాయకులు అందరూ నాకు వెల్ విషర్స్, నేను అందరికీ వెల్ విషర్గా నేను మూవ్ అవుతున్నాను. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మీరు అన్నది రాజకీయం, మీకైనా మీరు నన్ను
గతంలో మీరు నాకు వన్ వీక్ బ్యాక్ గెలిచినప్పుడు ఏంటన్న మీద రాజకీయం అనే మిమ్మల్ని నన్ను పర్సనల్గా అడిగారు. అప్పుడు నేను మీకు ఆన్సర్ చెప్పలేకపోయాను. బట్ ఒకటే బ్రదర్, ఎలా అంటే రాజకీయం ద్వారానే సేవ చేసే అవకాశం ఉందని మీరు అంటారా? మామూలుగా అంటే రాజకీయాల్లోకి వస్తేనే సేవ చేయాలి అనే దానికన్నా రాజకీయాల్లో ఉంటే ఇంకొంచెం ఎక్కువగా సేవ చేయొచ్చు కదా అని చెప్పి ఒక ప్రశ్న వినపడుతుంది సార్. అందుకోసం మిమ్మల్ని ఈ ప్రశ్న అడగాలనుకున్నాను. వన్ థింగ్ ఈజ్ ఫస్ట్ ఐఎమ్ వెరీ కంఫర్ట్ విత్ మై ఫౌండేషన్. ఏంటంటే ఓకే, రాజకీయాల ద్వారా మీరు అన్నట్టు సేవను అనేది ఇంకా స్పీడప్ చేయొచ్చు అని అంటున్నారు, ఓకే. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకున్న ఈ జర్నలిజం, జర్నలిస్ట్గా జర్నలిస్ట్ వృత్తి, జర్నలిస్ట్ ప్రొఫెషన్తో పాటు నాకున్న భగవంతుని ఆశీస్సులతో నా యొక్క ఫౌండేషన్ ద్వారా నేను ఖచ్చితంగా మంచి సేవలో కొనసాగుతున్నానని, ఇలా ఈ సేవలను ఇంకా భగవంతుడు నాకు నేను బతుకున్నంతకాలం నాకు ఇలాంటి ఫౌండేషన్ ద్వారానే సేవలు కొనసాగించే విధంగా నాకు బలాన్ని కల్పిస్తాడని ఆశిస్తున్నాను. ఇంకొకసారి అడుగుతున్నాను, మనస్ఫూర్తిగా చెప్పండి. మీరే చెప్తూ ఉన్నారు, మా అందరికీ తెలుసు, శ్రీలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని పార్టీల నాయకులతో మీరు సఖ్యతగా ఉంటారు బికాస్ మీరు సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు ఈ నియోజకవర్గంలో. ఒకవేళ జీహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి కాబట్టి నేను ఈ ప్రశ్న అడుగుతూ ఉన్నాను. ఒకవేళ ఏదన్నా పార్టీ అవకాశం ఇచ్చి విజయ్ గారు మీరు ఖచ్చితంగా బరిలో ఉండాలి అని ఒత్తిడి తెచ్చినా అడిగినా మీరు సంసిద్ధంగా ఉండబోతూ ఉన్నారా రాబోయే రోజుల్లో అంటే ఏం చెప్తారు? మరొకసారి నాకు ఇప్పుడు శ్రీలింగంపల్లిలో నేను ఒక ఆల్మోస్ట్ 18 ఇయర్స్ నుంచి జనరల్ స్థితిలో కొనసాగుతున్నాను. నేను ఇంతవరకు మా ఇంట్లో కూడా నేను రాజకీయం గురించి ఇంతవరకు టాపిక్ తీయలేదు. నేను ఇంతవరకు ఎక్కడన్నా నేను వెళ్ళాలి, రాజకీయంకి వెళ్తాను, ఇది ఈ ప్లాట్ఫామ్ చేసుకొని ఫౌండేషన్ ద్వారా సేవలు చేస్తూ పబ్లిక్లోకి వెళ్ళడము, వెళ్ళేసిన తర్వాత నాకు టికెట్ ఎక్కడి నుంచి అన్న వస్తుందని అసలు నేను ఈవెన్ క్లోజెస్ దగ్గర ఇంతవరకు నేను డిస్కస్ చేయలేదు. రాజకీయం అనేది నేను చేయలేదు, అది క్లియర్ కట్. ఎవరితో అయినా నేను రాజకీయంలోకి వస్తాను, నేను ఏదైనా పార్టీ నుండి పోటీ చేస్తాను అని ఇంతవరకు ఎక్కడన్నా నేను అన్నట్టు మాత్రం ప్రూవ్ చేస్తే మాత్రం నేనైతే రాజకీయాలకు దూరం అని చెప్పి మీకు దయచేసి మా అందరికీ, శ్రీలింగంపల్లియే కాదు మొత్తము ఉన్న రంగారెడ్డి జిల్లా అంటే ఇంచుమించు నేను పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి నేను తెలియజేయడం అంటే రాజకీయాలకి నేను రావడం అనేది జరగదు అనేది తెలియజేస్తున్నాను. మనందరికీ తెలుసు కొన్ని వాస్తవాలు మాట్లాడుకోవాల్సిన సందర్భం కాబట్టి మాట్లాడుతున్నాను. సరే, కరోనా నేపథ్యంలో చాలామంది స్వచ్ఛంద సంస్థల రూపంలో వలస కూలీలతో పాటు పేదలను ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ ఉన్నాయి ఫౌండేషన్లు చెప్పి ఒక మాట వినిపిస్తుంది. చారిటీలు వసూలు చేసి ఆ డబ్బుల్లో సగం కూడా చాలామంది ఖర్చు పెట్టట్లేదు ఎవరైతే చైర్మన్గా ఉన్న వ్యక్తులు అని చెప్పి ఒక ఆరోపణ వినిపిస్తుంది. సరే, మా అందరికీ తెలుసు మీ క్యాప్షనే డొనేషన్లు తీసుకోబడవు అని చెప్పి మీరు చెప్తూ ఉన్నారు, ఏం చెప్తారు అసలు హోప్ ఫౌండేషన్ విషయానికి వస్తే? అంటే ఒకటి, ఫౌండేషన్ అంటే డొనేషన్స్ కలెక్ట్ చేయడము, సేవ చేయడం అనేది కొన్ని ఫౌండేషన్లు, కొన్ని ఫౌండేషన్లు వాళ్ళ టీమ్ మెంబర్స్, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి కొందరు కొనసాగారు. మా హోప్ ఫౌండేషన్ ఏంటంటే ఫస్ట్ నా కాన్సెప్ట్ ఏంటంటే ఎవరి దగ్గర ఎలాంటి విరాళాలు స్వీకరించి సేవ చేయొద్దు అనే ఆలోచనతో నేను భగవంతుని ప్రార్థించి నా ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేశాను. ఒకవేళ నేను నలుగురు దగ్గర కలెక్ట్ చేసి నేను సేవ చేస్తే అందులో నాకేం పెద్ద తృప్తి మిగలదు. బట్ ఏంటంటే నాకు వచ్చిన ఆదాయంలో ఎంతో కొంత నా సొంతగా ఖర్చు చేస్తే నాకు అందులో ఫుల్ సాటిస్ఫైడ్, ఫుల్ హ్యాపీగా ఉంటాను అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే మా ఫౌండేషన్ వరకు ఇప్పటి వరకు ఎన్ని సేవా కార్యక్రమాలు చేపట్టామో కానీ ఏనాడు చాలామంది కూడా విజయ్ మీకు మీ ఫౌండేషన్కి నేను ఏదైనా చేస్తాము, మీరేమైనా తీసుకోవచ్చు కదా అని అంటే సార్ నేను అవకాశం నాకు అవసరం వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా మిమ్మల్ని నేను కాంటాక్ట్ అవుతాను సార్, ఖచ్చితంగా మీ హెల్ప్ తీసుకుంటాను, ఇప్పుడు మాత్రం నేను కంఫర్ట్గా ఉన్నాను సార్, నేను కొనసాగించుకుంటూ వెళ్తానని క్లియర్ క్యాప్షన్ ఉంటుంది మా బ్యానర్లో. డొనేషన్స్ నాట్ యాక్సెప్టెడ్, విరాళాలు స్వీకరించబడమని క్లియర్ కట్ ఉంది. ఎక్కడైనా అలాంటిది వచ్చినా నా దృష్టికి అంటే హోప్ ఫౌండేషన్ అమౌంట్ కలెక్ట్ చేస్తుంది అని చెప్పేసి ఎక్కడన్నా ఎవరైనా అడిగినా ఇవ్వద్దు, అంటే అడిగే అవకాశమే లేదు. ఎందుకంటే హోప్ ఫౌండేషన్ అంటే నేను చైర్మన్ ఉంటాను, మిగతా అందరూ మెంబర్స్ ఎవరున్నా అందరు ఫ్రెండ్సే ఉంటారు, ఇక్కడ అలాంటి అవకాశం ఉండదు. ఎక్కడైనా అలాంటి ప్రస్తావన వస్తే కానీ ఏదైనా రూమర్ కానీ వస్తే కానీ ఖచ్చితంగా నన్ను క్వశ్చన్ చేయొచ్చు,
అని చెప్పేసి మీ మీడియా ద్వారా తెలియజేసుకుంటాం. శేలింగంపల్లి నియోజకవర్గం అంటేనే హైటెక్ హంగులు ఎన్ని ఉన్నాయో బస్తీలు కూడా అన్నీ ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన నోటిఫైడ్ స్లమ్ కూడా మన పక్కనే ఉంది, బాపరెడ్డి కాలనీ లాంటి. అయితే ఇక్కడ నీ కరోనా విషయంలో ప్రజలకి కొంచెం అవగాహన లోపించినట్టు మనకు కనిపిస్తూ ఉంది సార్. సడలింపులతో కూడిన లాక్డౌన్ మనం చూస్తున్నాం. ప్రజలు కూడా కొంతమంది, అంటే అందరూ అని అనలేం కానీ, కొందరు విచ్చలవిడిగా బయటకు వస్తూ ఉన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించట్లేదు, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయట్లేదు. ఏంటి మరి హోప్ ఫౌండేషన్ ద్వారా అవగాహన కార్యక్రమాలను ఏమైనా ఉధృతం చేయబోతూ ఉన్నారా రాబోయే రోజుల్లో అంటే ఏం చెప్తారు? కరోనా స్టార్ట్ అయినప్పటి నుండి మన ఇండియాలోనే కానీ తెలంగాణలో కానీ రోజు రోజుకి కరోనా సంఖ్య పెరుగుతూనే ఉంది, కానీ తగ్గుముఖం పట్టట్లేదు. కానీ ప్రభుత్వాలు ఏంటంటే వ్యాపారాలు ఆర్థికంగా ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కరోనా అంటే లాక్డౌన్ సడలింపులు ఇవ్వడం అనేది కరోనా తగ్గినట్టుకు ఇవ్వలేదు సడలింపులు. జాగ్రత్తలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ మీ ఆర్థిక కార్యకలాపాలను కొనసాగించుకోవాలని వాళ్ళు మనకు ఏంటంటే ఒక మంచి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని మనము కరోనా తగ్గిందని అనుకోవద్దు. అందరూ ప్రతి ఒక్కరు చూడండి, రోజు వార్తలను గ్రహించండి. అంటే రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ కేసులు తగ్గాలంటే ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలి. అవసరం ఉంటే కానీ ఇంట్లోంచి బయటికి రావద్దు. స్వీయ నియంత్రణ ఎంతో అవసరం. ప్రతి ఒక్కరు మాస్కులను వాడాలి, శానిటైజర్లను వాడాలి, సోషల్ డిస్టెన్స్. కొన్ని ప్రాంతాల్లో చూస్తున్నాం మేము, కొన్ని షాప్స్ యజమానులు సైతం అలా ఇలా అంటే మాకు వ్యాపారం కొనసాగుతుందా లేదా అని ఆలోచిస్తారు. పెళ్ళికి ఒకవైపు ప్రభుత్వం 50 మంది కన్నా ఎక్కువద్దంటే ఒక్కొక్క షాప్లో 50 మంది ఉన్నారు. ఈరోజు అలాంటిదే నా దృష్టికి రావ అంటే నేను అటు నుంచి వెళ్తుంటే దృష్టికి వస్తే అక్కడ పిలిపించి ఓనర్స్కి చెప్పాను, క్యాసేటే కేసాయ్ ఆప్ దీకే జరా ఇతనే లోగు ఈకి బార్ దుకాన్ మ్యాయతో బహుత్ ముష్కిల్ హోగా అంటే నేను ఏసా నే హోగా అని అంటే అలా అందరూ బాధ్యతగా తీసుకొని చేస్తేనే కరోనా మనం ఏమైనా కట్టడి చేయగలుగుతాము. కరోనా ఇప్పుడు తగ్గేది కాదు, కరోనాతోటే మనము ఏమంటే జీవనం సాగించాలని ఒకవైపు పెద్దలు ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు మంత్రులందరూ తెలియజేస్తున్నారు. వాళ్ళు తెలియడము ఒకవైపు అయితే కొనసాగడం అంటే అందరికి తెలిసిన విషయమే, కరోనాతోటే మనం ముందుకు సాగాలని చెప్పి. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మనము స్వీయ నియంత్రణతో పాటు అంటే సోషల్ డిస్టెన్స్ భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు కానీ శానిటైజర్ కానీ వాడుతూనే ఉంటే ఎంతో కొంత మనం కరోనా కట్టడిలో భాగస్వామ్యం అవుతాము. లేదంటే కరోనా బాధితుల సంఖ్య జాబితాలో మనందరము చేరాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితి రాకుండా ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలు పాటించాలని చెప్పేసి తెలియజేసు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రజలకి వాళ్ళ అవసర నిమిత్తము ఖచ్చితంగా గుంపులు గుంపులుగానే వస్తున్నారు. అంటే మాకు కడుపు ముఖ్యము కరోనా తర్వాత అని చెప్పేసి ఒక పని అవకాశాల కోసం బయటికి ఒకేసారి గుంపులుగా రావడం అనేది పలు చోట్ల మమ్మల్ని మేమే డైరెక్ట్ చూడడం కొద్దిగా బాధ అనిపిస్తుంది. కానీ మేము వీలైనంత వరకు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి వాళ్ళందరికీ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నేను అనుకుంటున్నాను. ఇంకొంచెం అంటే కొందరు స్థానిక స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రజాప్రతినిధులు కానీ అధికారులతో కలిసి రానున్న రోజుల్లో ముఖ్యంగా ఈ స్లమ్ ఏరియాలలో వారికి కరోనా పైన అండ్ మన కరోనా కట్టడిలో మన భాగస్వామ్యం ఏంటనే ఆలోచన వాళ్ళందరిలో కనిపించాలని మేము అతి కొద్ది రోజులనే కార్యక్రమాలను చేపట్టదలుచుకున్నాము. పెద్ద ఎత్తున యువ ఓటర్లు ఉన్న నియోజకవర్గం కూడా శేరిలింగంపల్లి అనుకోవచ్చు. చాలా పెద్ద నియోజకవర్గం రాష్ట్రంలోనే, అందులోనూ యువ ఓటర్లు ఉన్న నియోజకవర్గం. చాలామంది యువకులు ఆకతాయిలు అనుకోవచ్చు, ఉత్తిగా పని లేకుండా బయటకు వస్తూ ఉన్నారు, బైకుల మీద రయ్యి రయ్యమంటూ దూసుకుపోతూ ఉన్నారు, పోలీసులను ఇబ్బంది పెడుతూ ఉన్నారు, అధికారులను ఇబ్బంది పెడుతున్నారు. అలాంటి వాళ్ళకి చివరిగా హోప్ ఫౌండేషన్ చైర్మన్గా కొండా విజయ్ కుమార్ గారు ఏం చెప్పదలుచుకున్నారు? లాక్డౌన్ సమయంలో చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలలో యువత అనవసరంగా ఒక్కొక్కరు బైక్ పైన ముగ్గురు రావడము ఏంటి, లాక్డౌన్ పీక్ టైంలో అంటే ఇప్పుడు లాక్డౌన్ టైం అంటే గవర్నమెంట్ ఒకవైపు కఠినంగా నిబంధనలు విధిస్తుంటే వీళ్ళు మాత్రం వెళ్ళడము చేయడము, పోలీసులు వాళ్ళని శిక్షించి పట్టుకొని బైక్ సీజ్ చేసే టైంలో అన్న మాకు కొద్దిగా హెల్ప్ చేయండి అని వాళ్ళని నేను ఇదేందమ్మా ఈ టైంలో ఇలా చేయడం తప్పు కదా అని చెప్పేసి వారించడం జరుగుతుంది. మెయిన్ యువతకు నేను తెలియజేసేది అంటే మీ చేతిలోనే ఉంది, మామూలుగా మీరు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. కావాలి మీరు నలుగురికి మీరు ఆదర్శంగా ఉంటూ కరోనా కట్టడిలో మీ భాగస్వామ్యంతో పాటు మీరు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తూ కరోనా తగ్గుముఖం పట్టేంత వరకు మీరందరూ జాగ్రత్తలు పాటిస్తూ మీ సొసైటీకి కూడా మీ జాగ్రత్తల గురించి తెలియజేయాలని ప్రత్యేకంగా యువత శేలింగంపల్లి యువతతో నేను కోరుతున్నాను. సార్ చివరిగా మన ఇంటర్వ్యూ ముగించే ముందు మీరు స్థానికులు స్థానిక ఓటర్గా ఉన్నారు,
హోప్ ఫౌండేషన్ చైర్మన్గా ఉన్నారు, అంతకన్నా ఎక్కువగా సీనియర్ జర్నలిస్ట్గా మీరు అందరికీ సుపరిచితులు. అయితే ఇక్కడ ఒక విషయం సార్, ఏదైతే ఇది న్యూస్ 16 నుంచి ఒక చిన్న అపీల్ అనుకోండి, ఇప్పటికే చాలా సమస్యల మీద మీరు జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్తూ ఉన్నారు, సమస్యల పరిష్కారం దిశగా అడుగులేస్తూ ఉన్నారు. ఏవైతే సేలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా చాలా చెరువులు కాలుష్య కాసారాలుగా మారిపోతూ ఉన్నాయి, కొన్ని కబ్జాలకు గురవుతున్నాయని చెప్పి పెద్ద ఎత్తున వాదన వినిపిస్తూ ఉంది. హోప్ ఫౌండేషన్ ద్వారా ఒక పెద్ద మనిషిగా రేపు రాబోయే రోజుల్లో దీని మీద ఏమన్నా దృష్టి సారించబోతూ ఉన్నారంటే ఏం చెప్తారు చివరిగా? స్థానికంగా శైలింగంపల్లి ప్రాంతంలో శైలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ గారు ఏంటి, స్థానికంగా ఉన్న కార్పొరేటర్ ప్రతి ఒక్కరూ మంచి యాక్టివ్గా పనిచేస్తున్నారు. నేను ప్రతి డివిజన్ నుండి నాకు పబ్లిక్లో ఏదో ఒక పబ్లిక్ ప్రజలు ఏదో ఒక సమస్యను కొందరు మాత్రం నా దృష్టికి తీసుకొస్తే నేను వాళ్ళందరికీ ఆ సమస్య పరిష్కారం కోసం ఒకవైపు అధికారులతో కోరి మరోవైపు స్థానికంగా ఉన్న కార్పొరేటర్ వారి దృష్టికి తీసుకెళ్ళి అక్కడి నుండి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి వారి సహకారంతో చాలామందికి నేను సమస్యల పరిష్కారంలో నా యొక్క పాత్రను పోషిస్తూ ఉన్నాను. ఇప్పటికీ చెరువులు పెద్ద సంఖ్యలో ప్రభుత్వం ఒకవైపు ప్రభుత్వము స్థానిక ఎమ్మెల్యే గారు కార్పొరేటర్లు అందరూ పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతున్నారు. వారందరికీ నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా వారు ఎవరైతే పనిచేస్తున్నారో వారందరితో కలిసి నేను కూడా మరింత ఈ చెరువులను కాపాడే విషయంలో నా యొక్క పాత్రను పోషిస్తాను తెలియజేసుకుంటాను. ప్రత్యేకంగా వాటిపైన నా ఫౌండేషన్ నుంచి పోరాటం లేదు, కానీ నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఒక మీరు అన్నట్టు స్థానిక సభ్యుడిగా నా యొక్క బాధ్యత కూడా ఉన్నది కాబట్టి నేను ఖచ్చితంగా ఇప్పుడు ప్రజాప్రతినిధులకు నా వంతు సహకారం అందజేస్తూ ముందుకు సాగుతున్నాను. సేలింగంపల్లి నియోజకవర్గంలోని హోప్ ఫౌండేషన్ చైర్మన్ సీనియర్ జర్నలిస్ట్ కొండ విజయ్ కుమార్ గారితో మాట్లాడే ప్రయత్నం చేశాం. ఖచ్చితంగా ఏవైతే ఆయన వ్యక్తిగత ప్రశ్నలు కూడా ఒకటి రెండు అడిగే ప్రయత్నం చేశాను, దానికి క్లారిటీ ఇచ్చారు. కొండ విజయ్ కుమార్ గారు రాబోయే రోజుల్లో రాజకీయాల్లోకి రాబోతున్నారా అనే ప్రశ్నకి సున్నితంగా సమాధానం ఇచ్చారు. ఖచ్చితంగా సేవ చేయాలంటే రాజకీయాలే అవసరమని నేను అనుకోవట్లేదు, ఖచ్చితంగా ఈ సేవలు ఫౌండేషన్ ద్వారా కంటిన్యూ చేస్తానని చెప్పి కొండ విజయ్ కుమార్ గారు చెప్పారు. అదేవిధంగా ఏదైతే హోప్ ఫౌండేషన్ ద్వారా ఎటువంటి విరాళాలు మేము స్వీకరించట్లేదు, ఫౌండేషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎవరి దగ్గర నుంచి ఒక రూపాయి కూడా తీసుకోలేదు, ఎందుకంటే వచ్చిన దాంట్లో నుంచి మేము ఖర్చు పెట్టి ప్రజలకు అండగా ఉంటున్నామని చెప్పే ప్రయత్నం కొండ విజయ్ కుమార్ గారు చేశారు. ఇక చివరిగా శైలింగంపల్లి నియోజకవర్గంలోని చెరువులు కాలుష్య కాసారాలుగా మారుతూ ఉన్నాయి, కబ్జాలకు గురవుతున్నాయి అనే విషయం పైన కూడా సీనియర్ జర్నలిస్ట్గా ఆయన స్పందించారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో స్థానిక కార్పొరేటర్లు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి సమస్య పరిష్కారం దిశగా అడుగులేస్తానని చెప్పి హోప్ ఫౌండేషన్ చైర్మన్ సీనియర్ జర్నలిస్ట్ కొండ విజయ్ కుమార్ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జానీ భాషతో గోపికృష్ణ, న్యూస్ 16, శైలింగంపల్లి నియోజకవర్గం నుంచి.